తప్పుని సరిదిద్దాల. ఆ సరిదిద్దేటువంటి శక్తి సమాజానికి ఉంది. కానీ భయపెట్టడం ద్వారా ఇష్యూస్ డైవర్ట్ చేస్తే ఎలాగుంటుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా జరిగినాయి. ఒక రెండు ఉదంతాలు చెప్పుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో లైటింగ్కి సంబంధించి అందరూ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ముందుగా కొంతమంది సమర్థించుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ కలశమే మీకు కనబడట్లేదా, అది సరిగ్గా బద్దీ వంగదు లాంటి లేదు అంటూ ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తే వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. ఆ రోజున లైటింగ్ తీసేశారు. తీసేస్తున్నప్పుడు అంటే అబ్బే ఇది మామూలుగా లైటింగ్ తీసేశారు కానీ అన్నారు. ఆ తర్వాత రోజున నిజమైన కలశం ఆకారం వచ్చింది. ముందు రోజున వచ్చిన ఆకారానికి తర్వాత రోజున వచ్చినటువంటి ఆకారానికి తేడా ఏంటంటే లైటింగ్ చేసినటువంటి వాడు, వాడి మీద చర్య తీసుకోలేదు కానీ అది పోస్ట్ పెట్టారన్నటువంటి వ్యక్తి మీద కేసు పెట్టేసి కవర్ చేసే ప్రయత్నం చేశారు. అదే తప్పు నిన్న మళ్ళీ కావల దగ్గర జరిగింది. అయితే ప్రభుత్వం కోరుకున్నదే జరిగింది. ఈసారి ఫోకస్ కాకుండా కంట్రోల్ చేసుకోగలిగింది. తాజాగా కావలి దగ్గర టౌన్లో ఉన్నటువంటి కలుగోలమ్మ తల్లి గ్రామోత్సవం సందర్భంగా అమ్మవారి మూలబోరాట్కి పూలాలంకరణ చేసినటువంటి సందర్భంలో డమరకం ప్లేస్లో అదే తరహా, మొన్న అక్కడ కొండ మీద ఎట్లాంటిది అయితే వచ్చిందో అదే తరహా లుక్ వచ్చింది. దాని మీద అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తే లోకల్గా ఉన్నటువంటి డిఎస్పీ గారు వెంటనే స్పందించి అది తీపించేశారు. దాని తర్వాత మామూలుగా కార్యక్రమం జరిగింది. అంటే ఇందులో ఎక్కడ చివరికి ఎట్లాంటి పరిస్థితి అంటే ఆ అర్చకుడికి చెప్పడానికి భయపడ్డాడు మీడియాకి. దాని మీద కేసు పెట్టడానికి డిపార్ట్మెంటు వెనకాడింది, సేమ్ టైం కంప్లైంట్ ఇవ్వడానికి వీళ్ళు వెనకాడారు. ఎందుకు పోస్టులు అని చెప్పేసి లోపల పెడతారేమో అన్న భయం. అంటే ప్రభుత్వం కోరుకున్నది ఆ భయమా, లేదా ఆ తప్పు చేసే వాళ్ళ మీద చర్య? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతా మతాలు మార్చుతాడని ఎవ్వడం అంటలా, కానీ మత మార్పిడి చేసేటువంటి వాళ్ళు ఆయన్ని అడ్డం పెట్టుకునే ప్రమాదం ఉంది అని చెప్తారు. దాన్ని సరిచేయాల్సింది ఎవరు? ప్రభుత్వమా కాదా? నమ్మకం అన్ని వర్గాలకి కలిగించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాందే కాదా? ఈ భయపెట్టేటువంటి వ్యవస్థలు తాత్కాలికంగా పనిచేస్తాయి, కానీ దీర్ఘకాలంలో ఇబ్బంది అవుతుంది అనేది ఆలోచించుకోవాలి. లేదు ఇదే కరెక్ట్ అనుకుంటే వాళ్ళ ఇష్టం.